అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మోస్ట్ యూస్ఫుల్ వీడియో, ఖచ్చితంగా అందరికైతే యూజ్ అవుతుంది. సో ఇదేంటంటే మనం ఇంట్లో కాటన్ బ్యాగ్స్ అలా ఉంటాయి కదా, అంటే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అనేవి తీసుకెళ్తాం కదా. సో ఇలాంటి బ్యాగ్స్ని మనకు జ్యువెలరీ బ్యాగ్స్ అనేటివి ఇలా వస్తూ ఉంటాయి కదా. సో వీటిని అనేది ఇంట్లో చాలా బ్యాగ్స్ ఉంటాయి, వాటిని అనేది వీటితోటి ఏ విధంగా రీయూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏంటంటే మనం ఇలాంటి బ్యాగ్స్ని, జ్యువెలరీ బాక్స్ని ఈ కాటన్ బ్యాగ్కి స్టిక్ చేసుకోవడం వల్ల మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు స్పెషల్గా ఇంకో బ్యాగ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మనం నార్మల్గా స్టిచ్చెస్ ఏంటంటే ఇలా సూది దారంతో అయినా వేసేసుకోవచ్చు, లేదంటే మిషన్ పైన అన్నా స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఈజీగా, అంటే అందరి దగ్గర మిషన్ ఉండదు కాబట్టి, సూది దారంతో ఏ విధంగా స్టిచ్ చేయించుకోవాలో చూపిస్తున్నా. సో మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు చిల్లర కాయిన్స్ కానీ, లేకపోతే 10 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ అన్ని బ్యాగ్లో పెట్టుకొని, మొబైల్స్, నెక్స్ట్ వచ్చేసి అందులో ఆధార్ కార్డ్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఇలాంటి జ్యువెలరీ బ్యాగ్స్ వస్తాయి కదా. వీటిని వచ్చేసి నేను ఒకటి పెద్ద సైజ్, ఒకటి చిన్న సైజ్ తీసుకున్నా. నా దగ్గర చాలా బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి నేను పెద్ద బ్యాగ్ కనిపిస్తుంది కదా, అందులో వచ్చేసి మొబైల్, నెక్స్ట్ ఏంటంటే 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ అలా వేసేసుకోవచ్చు. సో మనకు మార్కెట్కి వెళ్ళినప్పుడు చిల్లర అనేది చాలా అవసరం ఉంటుంది, అంటే కాయిన్స్ 5 రూపీస్ అలా. వన్ వచ్చేసి మనకు చిన్న బ్యాగ్ చూపించిన కదా, అందులో వేసేసుకోవచ్చు. సో నేనైతే మీకు ఇక్కడ చూపిస్తున్నా ఎలా హ్యాండ్ తోటి, అంటే సూదితోటి ఎలా మనం స్టిచ్ చేసేసుకోవాలి. చాలా టైట్గా ఉంటుందండి, మనకు నియర్గా అసలు మన మిషన్ పైన స్టిచ్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటుంది. పైన కూడా ఏమంతా కనిపించకుండా నేనైతే ఇలా స్టిచ్ చేసేసుకున్నా. సో ఇవైతే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి జ్యువెలరీ బ్యాగ్స్ వచ్చేసి. సో నేనైతే ఇలా అయితే స్టిచ్ చేసేసుకొని పెట్టుకున్నా. నేను మీకు వీడియోలో చూపిస్తా మొబైల్స్, నోట్స్, నెక్స్ట్ వచ్చేసి కాయిన్స్ అనేది ఎందులో ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది. సో దీనికి వచ్చేసి పెద్ద బ్యాగ్ స్పేస్ అనేది ఎక్కువనే ఉంది. సో చిన్న దాంట్లో వచ్చేసి నేను కాయిన్స్ వేసుకుంటా. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా రష్ ఉంటుంది, గబగబా తీసి వెయ్యాలంటే మనకు ఈ బ్యాగ్ పట్టుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన హ్యాండ్ బ్యాగ్ అనేది మెయింటైన్ చేయాలి. సో అలా మెయింటైన్ చేయకుండా ఈ ఒక్క బ్యాగ్ తీసుకెళ్తేనే మనం ఇందులో వచ్చేసి మనీ అన్నీ పెట్టేసుకొని, అదేవిధంగా మొబైల్ పెట్టుకొని, ఇందులో వచ్చేసి చిల్లర కాయిన్స్ అలా పెట్టుకొని ఈజీగా తీసుకెళ్ళొచ్చు. సో మార్కెట్లో రష్ ఉంటుంది, చీకటి చీకటి ఉంటుంది, మనకు తొందర తొందరగా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకో బ్యాగ్ అనేది తీసేసుకోకుండా, మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఈ ఒక్క బ్యాగ్ తీసేసుకుంటే మనకు ఈజీగా మార్కెట్కి వెళ్ళినప్పుడు మన వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో నేనైతే మీకు ఇక్కడ లైవ్గా చూపిస్తున్నా, ఒక దాంట్లో మొబైల్ వేసేసుకొని 100, 200, 500 రూపీస్ అలా పెట్టుకున్నా. సో ఇంకో దాంట్లో వచ్చేసి కాయిన్స్, అంటే 5 రూపీస్ అలా కాయిన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకున్నా. ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇది వచ్చేసి యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేదు. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం పచ్చల్లోకి వచ్చేసి ఇలాంటి స్టీల్ స్పూన్స్ అనేది పెడతాం. సో ఇలాంటి స్టీల్ స్పూన్స్ పెట్టినప్పుడు దాటికి అనేటి రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా మనం ఉప్మా కోసం అని ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్పూన్స్ అనేది తీసుకొస్తాం, లేదంటే ఐస్ క్రీమ్ గిని ఇలాంటివి వచ్చినప్పుడు సాల్ట్లో కానీ చట్నీలో కానీ ఇలాంటి స్పూన్స్ వేసుకోకుండా మనం ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు. దీనివల్ల రస్ట్ అనేది కూడా ఫామ్ కాదు స్పూన్స్కి వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.